ఇవాళ మనం ఒక హ్యూమన్ కిస్ అనే ఒక దయ్యం లాంటి మూవీ ఎక్స్పెనేషన్ చూడబోతున్నాం మూవీ స్టార్ట్ అవ్వగానే నలుగురు పిల్లలు అర్ధరాత్రి పూట దట్టమైన అడవిలోకి ఉదయ పిల్లలాగా ఎట్టబోతున్నారో చూడండి ఎలా నడుచుకుంటూ అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తారు అంటే ఇల్లు ఆ ఊళ్ళో బాగా ఫేమస్ అనమాట అంటే ఆ ఇంట్లో కలాసు అనే ఒక దయ్యం ఉంటది అది ఆ ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పెత్తది అనే ఒక నానుడి ఇల్లు అమ్మబాబు ఈ విషయం వీళ్ళకి ఏమని చెప్పేవేమో కానీ దయ్యం చాక్లెట్ ఏదో పంచుతున్నా అన్నట్టు వచ్చేసారు బట్ స్టిల్ వీళ్ళు ఈ టైంలో ఇక్కడికి వచ్చేవంటే ఏదో పెద్ద వేసిన ఉండే ఉండాలి అవును వీళ్ళు ఇక్కడికి ఊరిగా లేదు దాగుడు మూటలు ఆడడానికి వచ్చేది గేమ్ స్టార్ట్ అవగానే వీళ్ళిద్దరు వచ్చి దాక్కుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి నేమో సాయి ఆ పక్కన ఉన్నోడి నేను నూయ్యి మిగిలిన ఇద్దరు నేమ్స్ బాయి గొయ్యి ఏదో అయి ఉంటది ఆడుతూ ఆడుతూ ఈ సాయి అనే ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఆలకి వెళ్ళిపోయి దాక్కుందామని అనుకుంటుంది ఈ సాయి ఆ బాక్స్ దగ్గరికి నడుచుకుంటూ భయపడుతూ వెళ్తుంది దెయ్యాలు ఉన్నాయని తెలిసినప్పుడు అంత దూల పెట్టి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అలా వెళ్లి చూస్తే ఆ బాక్స్ ఎంపీగా ఉంటుంది కరెక్ట్ గా అదే టైంలో ఆ అమ్మాయి వెనక ఆ కదాసు దయ్యం ఉంది కదా ఆ దయ్యం ఒక తలకాయి అలా పెద్దగా వచ్చి చూస్తూ ఉంటది సీన్ కట్ అయిపోద్ది నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత చూపించాం కదా సాయి అమ్మాయి ఇప్పుడు బొడ్డ పిల్ల కాదు దయ్యం పిల్ల అంత పెద్ద పిల్ల అయిపోయింది ఈ అమ్మాయి దోమతల్లో నైట్ శుభంగా నిద్రపోయి పొద్దున్నే లిగిసి చూస్తే తన బెడ్ మీద కొంచెం బ్లడ్ పడి ఉంటుంది ఆ ని అమ్మాయి క్లీన్ చేసేస్తుంది మన సాయి ఒక డెర్మటాలజిస్ట్ అంటే ఒక డాక్టర్ సాయి పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని అడిగిపోతుంది ఓ డ్రెస్ ఏ అంతా అలా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే వచ్చి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఎవడో కాదు అదో నైట్ నలుగురు పిల్లలు చూపించారు కదా అందులో ఒకడు ఈ నేమ్ జెడ్ ఈ కి సాయి అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు చూసినా ఎక్క చేసుకుని ఈ అమ్మాయి వెనకాల దిగుతా ఉంటాడు ఈ సాయిని ఇంప్రెస్ చేయడానికి కసాయి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అక్కడికి ఒక పేషెంట్ వస్తుంది ఒక ఆవిడ ఆమె యొక్క అబ్బాయికి దెబ్బ తగడం వల్ల హాస్పిటల్ తీసుకొని వస్తుంది ఈవిడ సాయితో చెప్తుంది కళాసు అనే దయ్యం ఇంకా మన ఊర్లోనే ఉంది అదే పాడుబడ్డ బంగ్లా ఉంది కదా ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఏం ఆ కళాసు దయ్యం నిన్నే మా పక్కింట్లోకి వచ్చింది ఆ పక్కింట్లోకి వచ్చే దయ్యం కోడి పిల్లల్ని ఎత్తకపోయిందంట చెయ్ అసలు దయ్యాలకి గౌరవం లేకుండా పోయింది ఎవడో దగులు కోడి పిల్లల్ని ఎత్తకపోతే దాన్ని కూడా దయ్యం మీద వేసేసారు ఈవిడ సజెషన్స్ ఎత్తది కదా చాలా భయంకరమైంది అది నైట్ టైం వచ్చి కోడి పిల్లల్ని చేపల పులుసుని ఇంట్లో ఏం కనిపిస్తే ఎత్తకపోద్ది మీ ఇంట్లో తలుపులు కిటికీలు బాగా క్లోజ్ చేయండి అని చెప్పి సాయిని భయపెట్టి బిల్లు అక్కడి నుంచిపోద్ది ఈ సాయి జడ్డు గడితో చెప్పింది తనకి నోయి ఇంకా గుర్తొస్తున్నాడని నోయ్ ఎవరకున్న సినిమా స్టార్టింగ్ లో సాయి ఇంకా నోయి దాగుడు మూత ఆటలో దాక్కున్నాడు కదా ఆ గేమ్ అయిపోయిన దగ్గర నుంచి వాడు ఇంకా కనిపించలేదు చాలా బాగా ఆడాడు కదా పాప మా వాడు ఇన్నేళ్ళైనా ఇంకా గేమ్ ఆడుతూనే ఉన్నట్టున్నాడు అడవిలో అందుకే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదు సాయి నైట్ టైం అయ్యాక తన ఫ్యామిలీతో కలిసి చేపలు పులుసుకోవాలనుకుని తింటూ ఉన్నప్పుడు సాయికి వాళ్ళ నాన్న చెప్తాడు ఈ రోజు నైట్ నేను కళాశో నుంచి గ్రామాన్ని కాపాడడానికి పెట్రోలింగ్కి వెళ్తున్నాను నువ్వు బయట కాకు అని చెప్తాడు శుభ్రంగా భువతిని పడుకున్న సాయికి నైట్ కల లో ఆ పాడుపడ్డ బంగ్లా ఆ దట్టమైన అడవి అందులో ఇంకా దాగుడు మూతలు ఆడుతున్నా దగులుబాజీ నోయిగాడు ఆ తర్వాత కదాసు ఆ దయ్యం ఆమె కళ్ళలోకి వస్తాడు పొద్దున్న చూడగానే తన బెడ్డు మీద ఇంకా చాలా ఎక్కువ బ్లడ్ ఉంటుంది దాంతో పాటు తన ఇంటి యొక్క విండోస్ అన్ని ఓపెన్ లో ఉంటాయి తన చెస్ట్ మీద చూస్తే ఏదో తెలియని దెబ్బ తగిలి ఉంటుంది బాగా ఆలోచించి ఇంకేమైందో తెలుసుకోవాల్సిందే చెయ్యాలని చెప్పి ఆ జెడ్డుగా తీసుకుని ఆ పాడు పడ్డ ఇంట్లోకి మళ్ళీ వెళ్దాం అనుకుంటుంది ఇది పాడు పడ్డ బంగ్లా అయినా ఇంకేమైనా ఏం ప్రాబ్లం వచ్చినా అందా ఎడకే పోతున్నాడు ఇలా బంగ్లా దగ్గరికి నడుచుకుంటూ పోతూ ఉంటే ఇలాకి చిన్నప్పుడు దాగుడు మూతలాడుతూ తప్పిపోయడం నూిగాడు వాడు కనిపిస్తాడు అడ్డే అనవసరంగా ఇన్ని సంవత్సరాల తర్వాత అవుట్ అయిపోయాడు ఇంకో పది సంవత్సరాలు అడవులని తిరిగి సాల్సింది కరెక్ట్ గా అక్కడికి అదే టయానికి ఆ కళాసును పట్టుకోవడానికి ఒక బ్యాచ్ కొలిదయ్యేలాగా అడవిలో పడి తిరుగుతా ఉంటది లేండి అక్కడ ఆ బ్యాచ్ అక్కడికి వస్తుంది వీళ్ళని ఆ విలేజ్ లో కలాసు హాస్ అని పిలుస్తారు విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కళాసు దయ్యం గురించి చెప్పి చెప్పి భయపెట్టి చిల్లరేరుకుంటా ఉంటారు వీళ్ళు ఏం చెప్తానంటే ముందు ఆ కళాసు విలేజ్ లో ఉన్న కోడి పిల్లలన్నింటినీ ఎత్తకపోయింది ఆ తర్వాత మేక పిల్లల్ని ఎత్తపోయి తర్వాత గేదెని ఆవులని ఎత్తపోయిందంట ఈ కలాసు అది దయ్యమైనా లేకపోతే పాడి పంటలో పశువుల పెంపకం కోసం వాటిని ఎత్తపోతుంది ఈ అంటారు కాడ ఏం చెప్తారంటే ఇవన్నీ అయిపోయాక విలేజ్ లో లాస్ట్ కి అది మనుషుల మీదకి అటాక్ చేస్తుంది ఆల్రెడీ నా దగ్గర చనిపోయిన ఒక పాత కలాసు తలకాయ కూడా ఉందని చెప్పి చూపిస్తాడు ఇప్పుడు మెయిన్ ఇన్ఫర్మేషన్ కలాసు ఎంగిల్ గానీ ఏదన్నా నీళ్ళలో పడింది అనుకోండి ఆ నీళ్ళని అమ్మాయిలు తాగితే ఆ తాగిన అమ్మాయి కూడా కలాసు అయిపోతుంది అదే అబ్బాయి తాగితే అబ్బాయికి ఒళ్ళు నొప్పి వస్తాయి ఆ నొప్పికి విలుగుడు మందు నా దగ్గర ఉంది వందకి రెండు వందకి రెండు అని కొనమని గోలగోలు చేస్తాడు విలేజ్ లో ఉన్నంత అమ్మాయి చింపి జుడు దగ్గర చాలా విద్యలు ఉన్నాయి నువ్వు ఇక్కడ నుంచి ఈ విలేజ్ లోనే ఉండు మాతో పాటు ఉందని చెప్పి వాడిని విలేజ్ లో ఈ సాయి నూయ్ గాన్ని ఇంటికి తీసుకొని వచ్చి వాడు తినడానికి ఫుడ్ జడ్డు జడ్డుగా వేసుకోవడానికి బట్టలు ఎత్తాడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే పాప అడుగుల ఆకులు అలంలో తింటూ ఉండిపోయాడు కదా ఈ సాయి సాయి నిద్ర లేసినప్పుడు మళ్ళీ అంతకంటే ఇంకా ఎక్కువ బ్లడ్ తన బెడ్ మీద ఉంటుంది తర్వాత విలేజ్ వాళ్ళు అందరూ సాయి ఇంటి పక్కన వచ్చి చూస్తూ ఉంటారు అక్కడ ఒక పెద్ద గేదె మీదకి ఏదో ఒకటి వచ్చి అటాక్ చేసి దాన్ని చంపేసింది తెలిసిందే అందరు ఇదంతా చేసిందని అనుకుంటారు తర్వాత ఏం అంటే ఈ జడ్డుగాడు ఆ టీం ఉంది కదా అదే ఏదో మొక్కలు అమ్ముకుంటూ కాలాసు పట్టుకుంటా అని తిరుగుతుంటారు నైట్ టైమ్ ఆ టీమ్ లో జాయిన్ అయిపోతాడు నువ్వు ఈ జడ్డుగాడిని పిలిచి ఈ పిచ్చి పైమ్ లో నువ్వు అసలు జాయిన్ అవ్వద్దు ఇల్లంతా మంచోళ్ళు కాదు అని చెప్తాడు దానికి జెడ్ జడ్డుతో పాటు జరిగిపోయి నేనేమో మంత్ నవ్వాలనుకుంటున్నా జస్ట్ మన విలేజ్ ని కళాశాల నుంచి కాపాడడానికి జాయిన్ చెప్తాడు ఆ రోజు నైట్ అయిపోతుంది ఆ జెడ్ ఆ కళాశాను పట్టుకోవడానికి ఈ టీమ్ తో పాటు బయటికి వెళ్లే ముందు సాయి వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు సరిగ్గా వేసేసుకోమని అసలు ఏమైనా కిటికీ తలుపులు కానీ ఏ తలుపులు తెరవద్దని అని చెప్తాడు కాసేపుడు బాగా నైట్ అయిపోయి పన్నెండు అయిపోతే టైం ఒక్కసారిగా సాయి గుండెల్లో ఎందుకో బాగా నొప్పి వస్తుంది నొప్పి ఎక్కువైపోయి మనం చూస్తూ చూస్తూ ఉండగానే కాసేపటికి సాయి బాడీ లోంచి ఆ కలాసు దయ్యం అలా బయటకు వస్తుంది ఇంకప్పుడే మనకు అర్థం అవుతుంది ఈ కళాశు దయ్యం ఇంకెవరో కాదు ఈ సాయి అని చెప్పి మన సాయి ప్రతి రోజు నైట్ టైం కలగంటూ ఉంటది కదా పాడుపడ్డ బంగ్లాదేశ్కి బంగ్లాదేవికి వెళ్లడం సోది పనులను చేయడం అవన్నీ తన కల కాదు అవన్నీ తను నిజంగానే చేస్తుంది కాకపోతే రోజు కలగంటున్నా అనుకుంటుంది కరెక్ట్గా అదే టైంలో సాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కనిపించడం లేదు ఆ దయ్యాలు పట్టే బ్యాచ్ దగ్గరికి చెప్తే వాళ్ళు అడివిలో పడి ఎత్తుతూ ఉంటారు అప్పుడే ఆ కదాసు వాళ్ళ దగ్గరికి వస్తుంది వెంటనే ఆ బ్యాచ్ అంతా కదాసు మీదకి గన్నులతో కాల్చడం స్టార్ట్ చేస్తారు ఈ గోవిపోతు బ్యాచ్ అంతా కళాశను పట్టుకోవడానికి తిరుగుతున్నానని తెలుసు కదా ఆయన ఇప్పుడు ఇలా ఎదుకొచ్చా కేప్ డాన్స్ చేయడం అంత ముఖ్యమా కాసేపు అటు ఇటు తిరిగి బాగా ఊహించి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది నూయ్ గడు ఆ కగాసను చూస్తాడు గాలి పట మీద తెగిపోతే పట్టుకోవడానికి వెళ్తున్నట్టు వెనకాలే పోతాడు వెళ్తూ వెళ్తూ లాస్ట్ కి ఆ కళాసు సాయి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోద్ది వాడు కిటికీలోకి పాకి అందులోని చూస్తే వాడికి అప్పుడు అర్థం అవుతుంది అదే ఈ సాయి నే కగాసు ఇంకెవరో కాదని బాగా భయపడిపోయి కింద దూకి పాకిపోతాడు ఇటు చూసేశాడే అనే విషయం సాయి కూడా తెలిసిపోద్ది నెక్స్ట్ డే సాయి భయపడుతూ వచ్చి చూస్తే నూయగాడు ఆ రూమ్ లో ఉండడు వాడు ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు పాపం ఎంత భయపడిపోయాడో ఏమోలేండి అనవసరంగా ఇక్కడ వచ్చేనా అడవిలో ఆడుకుంటా ఉండిపోతే బాగుండేదని చెప్పి వాడు వెళ్ళిపోయి ఉన్నాడు పాపం చూసి సాయి ఫీల్ అయిపోద్ది బాగా అవసరం టైంలో వెళ్ళిపోయాడని నువ్వు బాగా భయపడిపోయి గుడ్ లోపలికి వెళ్ళి పడుకో ఉంటాడు కరెక్ట్ అదే టైంలో అక్కడ ఒక మాంకు వస్తాడు నువ్వు ఈ తో కళాశ గురించి అడుగుతాడు మాంకు ఏం చెప్తాడంటే ఆ కళ ఏమి చెడ్డ దయ్యం కాదు అది మంచి దయ్యమే ఈ కళాసు దయ్యం మనుషులను అసలు ఏమి చేయదు జస్ట్ జంతువుల్ని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఈ కోళ్ళని మేకలని ఏపుకొని తింటూ ఉంటది మన మాంకు చెప్తాడు ఈ కళాశలు అసలు ఎలా అంటే ఇవేమి బాగా భయంకరమైన కొద్ది దయ్యాలు కాదు ఈ మంత్రగాళ్ళు చేతబడులు ఇవన్నీ చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ నేర్చుకోవడానికి అప్పుడే జాయిన్ అయినా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు ఎంతో ఆశతో ఈ ఫీల్డ్ లో అప్పుడప్పుడే కెరియర్ ని బిల్డ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంత్రాలని సరిగ్గా నేర్చుకుంటు పుస్తకాలు ఇస్తారు ఈ స్టూడెంట్స్ వాటి మీనింగ్ ని పట్టించుకోకుండా మార్కుల కోసం బట్టి పట్టేసి వాటిని ప్రయోగిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ మంత్ర ప్రయోగంలో తప్పులు జరిగి లాస్ట్ కి వాళ్ళు ఈ విధంగా షాపగ్రస్తులు అయిపోతారు ఇలా మారిపోయిన వాళ్ళు అమ్మాయిలు అయితే వాళ్ళని కదాసు అని ఒకవేళ అబ్బాయిలు ఈ విధంగా తప్పుగా చదివి మారిపోయారు అనుకోండి అలాంటి వాళ్ళని క్రాన్స్ అని అంటారు నోయి నోయిగా చెప్తాడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కదాసు అయిపోయింది నేనేం చేయాలి అని అప్పుడు ఈ మాంక్ ఏం చెప్తాడంటే ఎవరో చెప్పిన మాటల్ని నువ్వు వినకు నీ మనసు ఏం చెప్తే అదే విను అని చెప్తాడు ఇదేమన్నా లవ్ ఫెయిల్ గుళ్ళలో వచ్చి పడుకున్నాడే ఏంది మనసు మాట వినాలి గుండె మాట వినకూడదు నా ఫ్రెండ్ దయ్యం అయిపోయినా ఎంత పడుతుంది అంటే మనసు మాట వినమనేది ఏంది అసలు మాంక్ అయితే ఇదే చెప్తాడు అలా నెక్స్ట్ డే అయిపోద్ది నెక్స్ట్ డే అయిపోగానే మన సాయి మళ్ళీ కళాసు అయిపోతుంది ఈ సాయి నూయ్యికి తన ఎలా ఆపాలో కొంచెం అయినా తెలుసు కదా అందుకే కేఎఫ్సీ నుంచి నాలుగు పచ్చి చికెన్లు ఆడవ పెట్టి మన సాయి దేవికి అదే కాగాసు దగ్గరికి తీసుకొని వెళ్తాడు కాగాసు ఆ పచ్చి చికెన్ తినేసి వాడికి ఇచ్చేసి ప్రశాంతంగా పడుకుంటది నెక్స్ట్ డే సాయి అక్కడికి చూస్తే నూయీ గడ అక్కడే ఉంటాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత రోజు నుంచి ఇది ఇంకా ప్రతిరోజు జొమాటోలో ఫ్రైడ్ చికెన్ ని ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పుడప్పుడు రెస్టారెంట్లో ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడతాడు కదా హ్యాపీ అయిపోద్ది ఇంకా తను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకో పక్క ఏమో ఈ జడి బూటీలు అమ్మే బ్యాచ్ మొత్తం చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే నెలలు అవుతున్నా ఇంకా కదా ఏడ కనిపించలేదు కదా ఇలాగే పోయిందనుకో కొన్ని రోజులు ఇంకా వీళ్ళకి ఊళ్ళో పని లేకుండా పోద్ది ఊళ్ళో వాళ్ళు లేకపోతే ఇంకా వీళ్ళకి బొబ్బ పెట్టావు అదే ఇలా బాధ అయినా ఈ జడ్డుగాడు మాత్రం వాళ్ళని జిడ్డు అంటుకున్న టీకా తిరుగుతా ఉన్నాడు ఎందుకు అసలు అర్థం కావడం లేదు ఈ నోయిగా అయితే ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ ఏముందని ఎదుగుతూ ఉంటాడు అప్పుడే మాంకు గుడిన కొన్ని చెట్లు ఉంటాయి దాని కాయలు ఎక్క బీకి చూడు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్తాడు అదే నాలుగు మొక్కలను ఎక్క పోతాడు నెక్స్ట్ డే సాయి హాస్పిటల్లో ఉంటుంది నోయిగా అప్పుడే అక్కడికి వచ్చి ఏదో జ్యూస్ తెచ్చి తనకిస్తాడు సాయి కొంచెం తాగి మిగతా కొంచెం ఆ పక్కన పెడుతుంది పక్కనే ఉన్న అమ్మాయి జ్యూస్ చేసి ఏదో బాగుందంట టెంప్ట్ అయితే కొంచెం తాగేస్తుంది రాటింగ్ లో చెప్పానుగా కళాశ ని ఇంకొక అమ్మాయి తాగితే అమ్మాయి కూడా కళాశాలలో అయిపోతుందని అంతే నైట్ పన్నెండు అవగానే బొడ్డపిల్లు కూడా కళాశులా మాదిపోతుంది వాళ్ళ అమ్మ నన్న భయపడుతూ చూస్తుండగానే ఒక కళాసులో చేంజ్ అయిపోద్ది వాళ్ళు పరిగెత్తుకుంటలోకి వెళ్ళిపోయి జలపాలోడా జులపాలోడా ఇక్కడ రా అని చెప్పి వాడిని తీసుకొని వస్తాడు అప్పుడే గొది ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్పి ఫ్రెష్ గా ఇప్పుడే మాది ఆ నెమ్మదిగా బయటికి తెప్పిస్తాడు అది బయటకు వచ్చి రాగానే ఈ పట్టేసుకుని గన్నులతో కాల్ చేస్తాడు కాసేపు అమ్మాయి చనిపోద్ది ఇది అమ్మాయి దగ్గరికి వెళ్లి అమ్మాయి ఒక గుండెని బయటికి తీసి దాన్ని పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ కళాసుని కాదు ముందు ఈసేయాలి ఈడేదో కురి దయంలో ఉన్నాడు ఈడెళ్ళి ఆ పేరెంట్స్ సిద్ధాన్ని అడుగుతాడు ఏమయ్యా ఎప్పటి నుంచి ఈ అమ్మాయి అవుతుంది అని అడగగానే వాళ్ళు తన అమ్మాయి హాస్పిటల్ కి వెళ్లి వచ్చి నుంచి ఇలా అయిపోయిందని చెప్తారు ఈ ముసలోడికి ఇప్పుడు సాయి మీద డౌట్ వస్తుంది తన వల్లే ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి సాయి ఏమో ఫీల్ అవుతూ ఉంటుంది గాడు అక్కడికి వచ్చి మా మాంకు కొన్ని మొక్కలు కొని చెప్పాడు కదా నూయగాడు నాతో పాటు నేను ఒక కి తీసుకొని వెళ్తాను అక్కడికి రా నీకు అక్కడ వైద్యం ఇప్పిస్తాను ఆల్రెడీ అక్కడ ఓపీ కూడా కట్టేసాను మళ్ళీ అది ఎక్స్పైర్ అని చెప్పి తనని తీసుకొని వెళ్తాడు వాడు అర్ధరాత్రి పూట అమ్మాయిని పట్టుకుని బయటికి అదే తీసుకొని వెళ్తూ ఉంటే ఈ బ్యాచ్ అంతా గుడ్ల గొప్పలా చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా వీళ్ళిద్దరు బయటకి వెళ్ళడం గమనిస్తారు అక్కడికి వెళ్ళగానే వీళ్ళకి ఆ జడిబుడి మొక్క అక్కడ దొరుకుతుంది ఎప్పుడైతే సాయి వాటిని తీసుకొని తింటూ ఉంటదో ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే ఆ మొక్కను తీసుకొని తను తింటూ ఉన్నప్పుడు తన లోపల నుంచి బయటకు రావాల్సిన కళాసు బయటికి రాకుండా ఆ లోపలికి వెళ్ళిపోతుంది నూయ్య గడి అయితే ఆ చూసాక ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇంకా నుంచి జొమాటోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదుగా ఇటు పెట్టే ఆడాల దేపకి ఆ చికెన్ షాప్ ఆల్రెడీ రెస్టారెంట్ కూడా కట్టేశాడు పాపం వాడు ఇప్పుడు ఇంకేం చేస్తాడు ఇంకా ఆసేపటికి అక్కడికి ఆ జొలపాలోడు ఇంకా జడ్డు కూడా అక్కడికి వస్తాడు కానీ కరెక్ట్గా అదే టైంలో సాయి ఇంకా ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు జడ్డు గడిగా చూడగానే పెద్ద కోపం ఎక్కేసి నోయి ముక్కు మీద గుద్ది గుద్దీ వదులుతాడు అమ్మాయి జడ్డు గడి పిచ్చేకి నూయతో పాటు కూడా అని చెప్పి సాయి అక్కడి నుంచి లగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది ఆ బ్యాచ్ అంతా సాయి వెనకాల పరిగెడుతూ ఉంటాడు తను లగెత్తుకుంటే ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళిపోతుంది నిజానికి చిన్నప్పుడు ఫస్ట్ టైం కళాసు తన బాడీ లోకి వెళ్ళింది అప్పుడే కదా స్టార్టింగ్ సీన్ లో చూపించేలా అవన్నీ తనకు గుర్తొచ్చి ఒక్కసారిగా రియల్ కళాసు మారిపోద్ది అంతకాల బ్యాచ్ అంతా సాయం చంపేయడానికి లోపలకొస్తారు కదా ఒక్కొక్కరిని పట్టుకుని గాలు ఎగరే సగ్ తుతూ ఉంటది గన్నుల సౌండ్ విని జడ్డుగడు ఏమైందని లగెత్తుకుని వస్తే ఇక్కడ ఈ జులపాలుడు సాయం చంపేయడానికి గన్ను నటు వైపుగా చూపించి పెడతాడు నా సాయి వస్తే నీ విగ్ను అని చెప్పి వెళ్ళి వాడు ఆపడానికి ట్రై చేస్తాడు ఆకే అడ్డొత్తాన్ని చెప్పి ఈ జడ్డుని బయటికి లేపేస్తాడు ఈ గ్యాప్ లో నోయ్గాడు వచ్చి సాయిని ఎత్తుకొని ఇంటికి వెళ్తాడు లెగ్గానే విలేజ్ లో చాలా మంది చనిపోయి ఉంటారు అలాంతా ఈ కళాశహ హంటస్ అది చూడగానే విలేజ్ వాళ్ళందరికి బాగా కోపం వచ్చేస్తది అప్పుడే జ్వలపాలుడు ఇందాక గాని ఎత్తి బయట వేసాడు కదా వాడిని మోసుకొని నేనే కాపాడా అన్నట్టు ఎత్తుకొని వస్తూ ఉంటాడు అక్కడికి వచ్చి జడ్డు ఫ్యామిలీతో అనే జడ్డుని కొట్టింది అలాగే మూల పడుకుంటే ఎత్తుకొని వచ్చానని చెప్తాడు ఇంతకీ ఆ కళాశ ఎవరో కాదు సాయినే అని చెప్తాడు అలా విలేజ్ లో వాళ్ళందరినీ బాగా రెచ్చగొట్టేసి సాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి సాయిని చంపేద్దామని చూస్తాడు నోయిగాడు ఇదంతా చాటుగా నుంచొని వింటూ ఉంటాడు ఎలాగైనా సాయికి ఈ విషయం చెప్పి కాపాడాలని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పటికి అర్ధరాత్రి పన్నెండు అయిపోయింది కదా సాయి కళాసు బాడీ నుంచి బయటకు వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ తినాల్సిన టైం అయిపోయింది కానీ నూవిగా చాలా దూరంగా ఉన్నాడు కదా ఆర్డర్ పెట్టాలన్నా అవట్లేదు ఆ మొక్కలేమో తనకి ఇప్పుడు కనిపించలేదు కానీ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మర్చిపోయాం కదాసు ఎంగిలి అమ్మాయి తగిలితే తగిలితేద్ది అమ్మాయి కదాసు అయిపోద్ది కానీ అదే కదా ఎంగిలి ఒక అబ్బాయి తగిలితే అబ్బాయికి ఊళ్ళ నొప్పులు వస్తాయి కదా ఈ దరిద్రుడు ఆవేశంలో టెంప్ట్ అయిపోయి మర్చిపోయి సాయిని ముద్దు పెట్టేశాడు కాబట్టి వీడికి ఈ టైంలోనే బాడీ పెయిన్స్ వస్తున్నాయి సో విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ సాయిని లేపేద్దామని తన ఇంటికి వస్తాను కానీ సాయి వాళ్ళ నాన్న గన్ను పట్టుకుని ఎవడన్నా దగ్గరికి వచ్చా అనుకోండి రేపు పొద్దున ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మా సాయి హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండడని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడే జులపాలు దగ్గరగా వచ్చి వింతగా చూస్తూ వీళ్ళని ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తాడు ఇప్పుడు గానీ నువ్వు మమ్మల్ని నాపావంటే నీ కూతురుతో పాటు నిన్ను నీ ఫ్యామిలీని కూడా చంపేసి మీలు మొత్తం తగలబెట్టేస్తా అని చెప్పి భయపెడతాడు వీళ్ళ నాన్న అప్పుడే సాయిని బయటకి రమ్మని చెప్తాడు అప్పటికే మన సాయికి మొక్కలు ఎక్కడ దాచిపెట్టిందో గుర్తొచ్చి శుభ్రంగా కడుపు నిండా తిని బయటకు వస్తుంది దానివల్ల టైం పన్నెండు అయినా ఇంకా కావాల్సి బయటకు ఉండదు మన జులపాలుడికి ఏం అర్థం అట్లా నైట్ పన్నెండు అయిపోయింది డిన్నర్ చేసే టైం అయింది కదా ఇంకా బయటకు రాలేదు ఏంటి అని ఇంకా జలపాలోడు భయపడిపోయి జనాలు ఏదో ఒకటి చేస్తారేమో అని చెప్పి నువ్వే కథాశవి నైట్ టైం జనాలు చంపుతున్నా నువ్వే అని చెప్పి జనాలకు మళ్ళీ చెప్తాడు అయితే మన సాయి ఏమి ఎల్కేజీ సరి వదిలేదు కదా డాక్టర్ డాక్టర్ చదివింది తిరిగి వాడి మీదే పితూలు చెప్పింది నైట్ ఈడు బ్యాచ్ మొత్తం నన్ను ఎత్తకపోయారు ఆ బంగ దగ్గర తీసుకుని వెళ్ళి నన్ను బలవంతం చేయబోయారు జడ్డు వచ్చి వీళ్ళందరూ అడ్డుకుంటే జడ్డును కూడా వీళ్ళు అని చెప్పి చెప్తుంది దాంతో విలేజ్ లో ఉన్న జనాలంతా అమ్మ జలపాలోడా ఇన్ని గబ్బు పనులు చేస్తా నువ్వు ఇక్కడ అని అని వాడిని కొట్టడానికి వస్తే జ్వలపాలు ఎలాగో అక్కడి నుంచి ప్పించుకుని పారిపోతాడు అందరు ఎవ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే జడ్డు కూడా ఇంట్లో ఒక్కడే ఉంటాడు అప్పుడే జులపాలుడు ఒక్కసారిగా అలా వచ్చి దయ్యంలా మారిపోతాడు నాకు తెలుసు సినిమా స్టార్టింగ్ లో బొచ్చు చూసినప్పుడే నాకు అర్థమైంది ఈటే దయ్యంగాడని ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా దయ్యం ఫామ్ లోకి వచ్చేసి జడ్డుని కాటేస్తాడు లాస్ట్ కి జెడ్డు కూడా దయ్యం చేసేస్తాడు స్టార్టింగ్ లో చెప్పాను అమ్మాయిలు అయితే అవుతారని అదే అబ్బాయిలో ఫ్రెషర్స్ తప్పగా మంత్రాలు చదివితే వాళ్ళు క్రెయిన్ అవుతారని ఈ జలపాలు కూడా ఆ క్రెయిన్ దయ్యంగాడు గానీ ఎవడనన్నా కాటేస్తే ఆ కాటు వేయించుకున్న వాళ్ళు కూడా క్రెయిన్ లా మారిపోతారు అంటే ఈ క్రెయిన్స్ ఎప్పుడు కళాశో ని వెతుకుతూ వాళ్ళని చంపేస్తే వాళ్ళ గుండెకాయలను పీక్కుంటా ఉంటారు ఇలా ఎందుకైందంటే మాంక్ ఇంకో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒకప్పుడు ఈ కళాసు ఇంకా ఈ క్రైన్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఇంకా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు చట్టా పట్టాలు చెట్లు మీద పడి తిరుగుతూ ఉండేవాళ్ళు ఒకసారి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ అవే గొడవలు వచ్చాయి కలాసు ఈ క్రెయిన్ ను వదిలేసి మనుషులను ప్రేమిస్తూ వాళ్ళ వెనకాల పడి తేగడం స్టార్ట్ చేసింది క్రీన్ గడ్ అప్పుడు ఏంటిది ఏం చేస్తావు నాకెందుకు బ్రేకప్ చెప్పా అని అడిగితే అప్పుడు కలాసు వాడితో ఇట్స్ నాట్ యూ ఇట్స్ మీ అని చెప్పింది ఆ తినగానే క్రీన్ గడికి గుండె మడిపోయి కలాసు మీద పడిపోయి కలాసు చంపేసి గుండెకాయ పీకేస్తాడు అప్పుడు నుంచి క్రెయిన్స్ అంతా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతాయి ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పోయి వాళ్ళని చంపడం స్టార్ట్ చేశాడు అప్పటికే మన సాయి ఎప్పటి నుంచో ఆ మొక్కల్ని తింటూ ఉంది కదా దానివల్ల ఆ కళాసు బయటకు రావట్లేదు ఇంకో పక్క మన నోయిగాడు ఆ తో కలిసి ఎలాగైనా తనకి ఇంకెప్పుడు కళాశాల మారకుండా మందు కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు జడ్డుగాడు గురించి పాపం వాడు కూడా దయ్యం అయిపోయాడు అయితే జలపాలుడు మందు కనిపెట్టకుండా ఉండటానికి ఆ మొక్కలున్నాయే ఆ మొక్కలు మొత్తాన్ని కాల్చిబడేస్తాడు ఇప్పుడు మన సాయి తినడానికి మొక్కలు ఎక్కడా లేవు ఇంకో పక్క నోయిగా కూడా ఎంత కష్టపడినా ట్రీట్మెంట్ కి మందులు కనిపెట్టలేకపోతున్నాడు దాగుడు మూతలు ఆటలాడుతూ అడవిలో ఉండకుండా ఊళ్ళోకి వచ్చి చదువుకొని ఉంటే అప్పుడు డాక్టర్ ఏ కనిపెట్టేవాడు ఎవడు పడితే వాడు ఎలా కనిపెట్టగలడు ఆ విషయం మన నూయ్ కొంచెం లేట్ గా అర్థమైంది ఇంకా చేసేది ఏం లేదని చెప్పి వెంటనే సాయి దగ్గరికి వెళ్ళి సాయి మన ఇద్దరం బ్యాంక్ గా మసాజ్ చేసుకుంది బ్యాంక్ గా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ ఉండిద్దేమో చూద్దాం అని చెప్పి సలహా ఇస్తాడు అయితే ముందుగా సాయి జడ్డు దగ్గరికి వెళ్తుంది వాడికి ఏం కాలేదు కదా బానే ఉన్నాడు కదా అని చెక్ చేయడానికి కానీ అక్కడికి వెళ్లి చూస్తే జడ్డుగాడి పరిస్థితి తెలిసిందే కదా వాడు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు ఇందులో ఒక హృదయ ఉదాహ కాదు ఇంకోటి ఏంటంటే మన జడ్డుగాడికి కలాసు సాయి అనే విషయం ఎప్పుడో తెలుసు ఒకసారి కళాసు జడ్డుగా ఇంటి వెనకాల గేదం ఏడబడి తింటూ ఉన్నప్పుడు ఈ జడ్డుగాడు చూసేశాడు వాడు ఇంకా నెక్స్ట్ డేనే ఆ బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ఈ బ్యాచ్ అవ్వరు ఆ సాయి జోలికి కాకుండా వాళ్ళని తప్పిస్తూ అటు ఇటు తిప్పుతా ఆ బ్యాచ్ లో ఉండిపోదామని డిసైడ్ అయిపోయాడు అందుకే ఆ బ్యాచ్ లో జాయిన్ అయిపోయాడు నిజమైన ప్రేమ కూడా కదా అసలు అంటే సినిమా క్లైమాక్స్ లో చచ్చిపోతాడు అనమాట నోయిగాడు పడవేసుకుని బ్యాంక్ కి వెళ్ళిపోతాం అంటే అదే సాయితో పాటు బ్యాంక్ కి వెళ్ళిపోదామని అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు తను కూడా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది కానీ అప్పుడే సాయి వాళ్ళ నాన్న సాయి దగ్గరికి వచ్చి విలేజ్ లో ఉన్న వాళ్ళంతా అర్ధరాత్రి బట్ట బాగు బయట కూర్చొని దాండి గేమ్ ఆడుతూ ఉంటే అక్కడికి సాయి పోతాడు ఇంకా అంతా డిసైడ్ అయి ఉంటా నైట్ టైం ఇక్కడే పడుకోవాలని అప్పుడే మనందరికి రక్షణ ఉంటుంది కాగాసు దగ్గర నుంచి దాంతో సాయిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చోబెడతాడు ఇంకో పక్క ఈ జులపాలోడు మన జడ్డికి నూయగాడు నీ లావణ్యతో పోయి బ్యాంకాక్ లో మసాజ్ చేయించుకుంటాడు ఏడే కూర్చొని పిండి పిసుకుంటా కూర్చుంటావు అని చెప్పి నూగి పోస్తూ ఉంటాడు ఇని కోపం వచ్చేసి ఆల్రెడీ దెయ్యం అయ్యాడు కదా ఇంకా కంప్లీట్ ఫామ్ లో దెయ్యంగా మారిపోతాడు అసలే ఇంకో పక్క మన సాయి దగ్గర తినడానికి కూరగాయలు కూడా ఏం లేవు ఇంకా అంత ముందు చూస్తుండగానే తను కూడా కళాశ్లాగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు మారిపోద్ది ఒక్కరోజు చికెన్ ఫైడ్ డేస్ తినకపోతే ఏమైపోద్ది ఆ రోజు ఉవాసం ఏంది అంత మంది జనాలు చుట్టుపక్కల ఉంటే అసలే ఆ సర్లేండి కళాశం మాత్రం ఏం చేస్తది రోజు జంబో ప్యాక్ చికెన్ బిర్యానీ తినే ఆవిడికి అసలకే ఆకులు అలం పెట్టి నెల రోజుల నుంచి మేపుతుంది పాపం ఇంకా తట్టుకోలేక అంతమంది ఉన్నా బయటకు వచ్చేసింది జనాలంతా భయపడిపోయి ఆ కళాశం మీదకి గన్నులు పెట్టి కాల్చడం స్టార్ట్ చేస్తారు కళాశ్వ భయపడితో దూరంగా వెళ్ళిపోద్ది కరెక్ట్ గా అప్పటికే మన జడ్డుగాడు అలాగే జులపాలోడు ఫుల్ దయ్యం ఫోమ్ లో వచ్చేసి ఉంటారు కదా వాళ్ళు అక్కడికి వస్తారు జడ్డుగాడు అక్కడికి వచ్చి కళని అదే సాయిని పట్టుకొని తంపేయడానికి చూస్తూ ఉంటాడు కానీ నూయ్య గుర్తు చేస్తాడు తను ఎవరో కాదు సాయినే కళాశును మారిపోయింది తను ఏం చే అంటాడు అప్పుడే పక్కనే ఉన్న జులపాలోడు ఎవడో వీడికి మేకప్ వేసింది అసలు ఏ బొమ్మ సినిమాలో కాస్ట్యూమ్ మిగిలిపోతే అది వేసేసుకొని వచ్చినట్టు ఉన్నాడు జడ్డుగడు కళాశని చంపట్లేదు కదా ఈ జడ్డుని అటాక్ చేసేసి జడ్డుని అక్కడే చంపేస్తాడు జులపాలు సాయిని పట్టుకుని చంపే పోతాడు మాంకొచ్చో గను తీసుకొని ఆ జలపాడోని చంపేస్తాడు ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్టు మరి అదేదో ముందే చేస్తుంటే పాపం అమ్మ ప్రేమ కూడా జడ్డు గడు చచ్చిపోయాడు కాదు కదా మన నూయ్య కళాశతో పాటు బోటు దాకా వెళ్ళిపోతాడు ఈ పడవలో వీడు బ్యాంకాక్ దాకా వెళ్ళిపోదాం అనుకున్నాడా అక్కడ కళాశాలతో మాట్లాడతాడు మన ఇద్దరం ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళిపోదాం అక్కడ నీకు ట్రీట్మెంట్ ఉంటది నీకు బాగా అయిపోయా మన ఇద్ద మసాజ్ చేయించుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇది ఫ్యూచర్ ప్లాన్ అన్ని చెప్తూ ఉంటే ఈ గ్యాప్ లో విలేజ్ వాళ్ళు వచ్చే కళాశని గనుతో కలిసి చంపేస్తారు మొత్తం లాగ్ చేసి చంపించాడు పాపం సైని ఇంకే ఉంది బుల్లెట్ తగలగానే కళాసు కింద పడిపోయి చనిపోతుంది సర్లేండి స్వర్గంలో జడ్డు గడు సై గడు కలుస్తాదేమో మన నూయ్యి గడు ఏమో ఏడుస్తూ ఉంటాడు అంతే అయిపోయింది అయ్యా వెళ్ళిపోకండి లైక్ కొట్టండి అంటే వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి మీకు ఏ మూవీ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి ఇలాంటి ఎక్స్ప్లనేషన్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట గంట మర్చిపోకండి లేకపోతే మీకు నోటిఫికేషన్ రావు థ్యాంక్ యూ